पूज्य डॉक्टर ए विखे प्रसाद गारु प्रोफेसर एन एस राजु गारु वरदाचार्य इंका मित्रुलु सभलो आसीनुलैन भाषाभिमानुलंदरिकी वंदनालु। ఏ ప్రఫుల్ల పుష్పములనీశ్వరునకు పూజ సల్పితినో ఎందు పుట్టినాడ కలదయేని పునర్జన్మ కలుగుగాక మధు మధురంబైన తెలుగు మాతృభాష అన్న మహాకవి రాయప్రోలుకి అభివందనాలు తెలుపుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ తెలుగు భాష దినోత్సవ సందర్భంగా మనందరం పూజ్యులు కీర్తిశేషులు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించడం, వారు చేసిన భాషా తపస్సులు ఇది సంకేతంగా నిలుస్తున్నది. ఎందరో మహానుభావులు భాషలో వచ్చే మార్పును గురించి గుర్తించినారు. పాఠశాలలో విద్యార్థులు నేర్చుకునే భాషకి, జన వ్యవహారంలో ఉన్న భాషకి ఆనాడు ఏడ్స్ అనే మహానుభావుడు మొట్టమొదటిసారిగా తేడాను గుర్తించి దీనికోసం కృషి చేయాలని కోరినట్లుగా అందుకు శ్రీనివాస అయ్యంగార్, కురజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు వారికి సహకరించి మొదటిసారి నేను తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో కొందరు పెద్దలు వెల్లడించారు, రక్షింపవలసిన అవసరం లేదు అనడం ఒక అభిప్రాయం అయితే రక్షించవలసిన పరిస్థితులు వచ్చాయి అని మనం భావిస్తున్నాం. భాష ప్రవాహం వంటిది, ఎవరు ఆపితే అది ఆగదు. దాన్ని సరి అయిన విధానంలో మన పిల్లలకి, విద్యార్థులకి, విద్యావేత్తలకు, పండితులకు చేరే సౌకర్యాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ శాఖలది, విశ్వవిద్యాలయాలది, ఇలాంటి కొన్ని సంస్థలది. విధానంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లోపం వల్ల మాతృభాష తెలుగు పిల్లలకి అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వ విధానాన్ని ఇన్ని సంవత్సరాలైనా 50 ఏళ్ళు దాటినా మనము ప్రథమ భాషగా పెట్టుకోలేకపోవడాన్ని నేను చాలా విచారిస్తున్నాను. ఎందుకో మరి తెలియదు. రాజకీయ నాయకుల్ని ఒప్పించలేని పరిస్థితుల్లో ఎందుకున్నాం మనం? మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, అది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల కోరికను మన్నించవలసినటువంటి ప్రభుత్వంలో మన ఈ భాషా విధానాన్ని కూడా మనం సరిగ్గా అమలుపరచవలసినటువంటి అవసరం ఉంది. పెద్దలు ఎవికే ప్రసాద్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను వరంగల్ జిల్లాలో జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నాను. చాలా ఆవేదనతో ఆవేశంగా నేను ఎన్నోసార్లు మాట్లాడాను. కానీ ఈ సభలు సమావేశాలు జరుపుకోవడం భాషా వ్యాప్తికి పనికొస్తుంది. కానీ ప్రభుత్వ విధానంలో మార్పు తేవాలంటే ఇలాంటి పెద్దల యొక్క సహకారం చాలా అవసరం. కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే ప్రభుత్వంలో మంత్రి స్థాయిలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ తెలుగు భాషను తప్పనిసరిగా ఫస్ట్ లాంగ్వేజ్, మొదటి భాషగా గుర్తించడానికి మనందరం కృషి చేస్తే తప్పకుండా పిల్లలు మాతృభాష నేర్చుకుంటారు, తల్లిదండ్రులు గౌరవిస్తారు. ఇవాళ కార్పొరేట్ కళాశాలల యొక్క ప్రభావం వల్లనే తెలుగు భాష పరిచయం లేకుండా పోతుంది. కనుమరుగు కావడం కాదు, పిల్లలకు పరిచయం లేకపోవడం వల్ల తన కుటుంబము, తన దేశము, తన జాతిని మర్చిపోయే స్థితికి ఇవాళ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు వస్తున్నారు. చాలా శోచనీయం ఇది. వాళ్ళకు మన సంస్కృతిని చెప్పే పాఠాలు లేకపోవడం కూడా శోచనీయం. ఏ విద్య దేశ వికాసానికి, ఏ విద్య మానవ వికాసానికి పనికొస్తుందని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నామో ఆ విద్య ఇవాళ దేశ ప్రగతికి, సామాజిక ప్రగతికి, కుటుంబ వికాసానికి అడ్డం వస్తున్నదని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేవలం విజ్ఞానం వల్ల లాభం లేదు,
విజ్ఞానం లేని ఒక సామాన్యుడు మన సంస్కృతిని గౌరవిస్తాడు, మన మానవత్వాన్ని ప్రకటిస్తాడు. ఇవాళ విజ్ఞానం సాధించిన వాళ్ళు రాక్షసులుగా మారుతున్నారు. ఎందువల్ల? ఇవాళ ఇంటర్మీడియట్ బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏమిటి? విద్యా విధానంలో ఉన్న లోపం. మన భాష, మన సంస్కృతి గురించి తెలిసిన వాడు ఎవడు కూడా ఆత్మహత్య చేసుకోడు. ఎందుకంటే మనిషి యొక్క విలువ తెలుస్తుంది. ధర్మమనుడు, తత్వమనుడు, యోగమనుడు ప్రాణి సాధింపగల సకల పరమార్థములకు తల్లి భాష ప్రధాన సూత్రం వయగుట భాష కంటే నవ్యులకు తపస్సు లేదు. చూడండి, ప్రాణి సాధించే ప్రతి ధర్మము, యోగము, తత్వము ఏమన్నా తెలుసుకోండి, ముందు మాతృభాష తెలిస్తే మనకు సారాంశం తెలుస్తుంది, జీవన తత్వం తెలుస్తుంది. జీవిత తత్వాన్ని తెలుసుకోకుండా ఎన్ని డిగ్రీలు సంపాదించినా వ్యర్థమే. మనిషి తన మానవత్వాన్ని తెలుసుకోకుండా, తన కుటుంబాన్ని తెలుసుకోకుండా, తన సంస్కృతిని తెలుసుకోకుండా ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని సంఖ్యలు అంకెలు లెక్క పెట్టుకున్నా ప్రయోజనం లేదు. మానవత్వాన్ని గుర్తింపజేసేది మాతృభాషే. ఆ మాతృభాషలో విద్యాభ్యాసం జరగని నాడు ఈ ప్రగతి అంతా శూన్యానికే తీసుకుపోతుంది తప్ప ప్రగతి కోసం కాదు అని నేను మనవి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ మాన్యులు నాకు పివి నరసింహారావు గారు ఎప్పుడు గుర్తొస్తారు, ఎందుకంటే ఈ మధ్యలో నేను తెలుగు అకాడమీ డైరెక్టర్గా కూడా నియమింపబడటం వల్ల నేను దాన్ని బైలాస్ చదివాను. 1968లో తెలుగు అకాడమీని స్థాపించారు. దేశ భాషలు